हाय हेलो अंदर की नमस्ते वेलकम बैक टू वॉमम मन मीट माय डॉक्टर कार्यक्रम में हयात नगर कृष्णवेणी हॉस्पिटल्स आयुर्वेद एमडी अगर श्रीमती अन्नपूर्ण गारो माला ओबेसिटी एंक वस्तु तेसकंदा सो इन मन अभी वदी पर्सनल लाइफ ओके मरी एमडी आयुर्वेद एमडी अंतर इंस्पिरेश ఇన్స్పిరేషన్ అంటే ఏమీ లేదు ఇంకా అంటే అప్పుడు వచ్చినటువంటి ర్యాంక్స్ ప్రకారము ఆయుర్వేదం వచ్చింది అది నాకు ఏ అంటే సరే ఎందులో ఉన్నా ది బెస్ట్ ఉండాలని అనుకుని అది చదవడం జరిగింది కానీ తర్వాత అంటే మనకి అండర్ గ్రాడ్యుయేట్ చదివినప్పుడు ఒక ఐడియా అనేది అయిపోయే టైంకి బిఎంఎస్ అయిపోయే టైంకి ఒక ఐడియా ఫామ్ అయింది ఓకే మనం ఎమర్జెన్సీగా చేయకపోయినా కూడా దీర్ఘకాలిక రోగాల వరకు అయితే దీర్ఘకాలిక రోగాలు తర్వాత జరా సంబంధం జరా అంటే ముసలి వాళ్ళకు వచ్చేటువంటి వీటిలో మాత్రం మంచి స్కోప్ ఉన్నది తర్వాత ఎమర్జెన్సీ కాకుండా ఇప్పుడు ఇవాళ రేపు వచ్చేటువంటి చర్మ వ్యాధులు గానీ రకరకాల చర్మ వ్యాధులు గానీ కొన్ని రకాలైనటువంటి నొప్పులు గానీ ఇప్పుడు ఒక స్పైన్ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు 90% స్పైన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వటం లేదు కానీ ఆయుర్వేదంలో ఇచ్చేటువంటి కటివస్తి వల్ల చాలా వరకు రిలీఫ్ వస్తుంది అట్లా కొన్ని రకాలైనటువంటి స్కోప్ ఉన్న వాటిలోనే అయితే మనం కొంతవరకు ఉపయోగకరంగా అందుకనే మీరు సో మీకు ఈ విధంగా చక్కగా ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ దానిలోకి వచ్చేసారు ఓకే మ్యామ్ మరి అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు వచ్చేసాయి ఇదివరకు ఏమో టిఫిన్స్ బాగా తినాలి అనేవారు మరి ఇప్పుడు ఏంటి మేడం డాక్టర్స్ చాలా మంది కొంతమంది టిఫిన్స్ అసలు తినకూడదు అని చెప్తున్నారు ఇలా రెండు ఉండడం వల్ల జనాలు కూడా కొంచెం ఏం చేయాలి అసలు ఏం చేయాలి అనేది డైలమాలో ఉంటారు అటు తినను లేరు ఇటు తినకుండానే ఉండలేరు ఒకప్పుడు ఏంటంటే శారీరక శ్రమ అధికంగా ఉండి బలవర్ధకమైన ఆహారం తీసుకోమని చెప్పేవాళ్ళు విపరీతమైన శారీరక శ్రమ ఒక మంచినీళ్ళు ఇప్పట్లాగా ట్యాపులు అవన్నీ సిస్టమ్స్ లేవు ఊళ్ళలో గానీ సిటీలో గానీ ఇక్కడికి వెళ్ళాలని నడిచేవాళ్ళు రెండు కిలోమీటర్లు కనీసం ఒక పర్లాగ దూరం నడిస్తే గానీ ఒక బస్సు రావడం ఉండకపోయింది ఇప్పుడు మనకు ఎవరికి వాళ్ళకి సొంత వెహికల్స్ ఉన్నాయి దాదాపుగా ప్రజలందరికీ సొంత వెహికల్స్ ఉన్నాయి ఎక్కడికి నడిచేది లేదు తర్వాత టిఫిన్లు ఇవన్నీ కూడా నీళ్లు ఇంట్లో నీళ్లు కూడా తోడేవాళ్ళు ఈ చాలా వరకు శారీరక శ్రమ ఉండేది బట్టలు ఉతుక్కునే వాళ్ళు దాంతో నిరంతరం శారీరక శ్రమ చేయడం వల్ల వాళ్ళకి అధికమైనటువంటి క్యాలరీలు అనేవి అవసరం పడేవి ఇప్పుడు అంత అవసరం అనేది క్యాలరీలు అవసరం లేదు ఎందుకంటే అన్ని బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ వచ్చింది నీళ్ళకి నీళ్లు తోడుకోవడానికి మోటార్స్ ట్యాప్ సిస్టమ్ వచ్చేసింది తర్వాత ఎక్కడికక్కడ మిషన్స్ మనం నడవడానికి కూడా ఎక్కడికి నడవట్లేదు ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా పెరిగింది పర్సనల్ ట్రాన్స్పోర్ట్ గానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ గానీ చాలా వరకు పెరిగిపోయింది సో మనకి తిన్న ఆహారం అనేది ఖర్చు కావడం లేదు క్యాలరీలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి ఇంతకుముందు పొద్దున్నే కాస్త టిఫిన్ అవి తింటే ఎనర్జెటిక్ గా ఉంటది డే అంతా అనేది కంపల్సరీ ఒక మంచి టిఫిన్ చేయమని చెప్పేవాళ్ళం ఇప్పుడు దానివల్ల ఏంటంటే బర్త్డే డే తినాలి కానీ ఇప్పుడు టిఫిన్ కంపల్సరీ కాకపోతే తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి అంతే మీల్స్ అనేవి స్కిప్ చేయకుండా తక్కువ క్యాలరీస్ ఉన్నవి జావాలు గానీ అంటే ఇప్పుడు చిన్న మరి చిన్నపిల్లలు కూడా చాలా ఉపకారంగా తయారవుతున్నారు సాయంత్రం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము సాయంత్రం స్నాక్స్ మళ్ళీ నైట్ భోజనం నాలుగు రకాలు అయ్యేసరికి వాళ్ళకి ఎటువంటి గేమ్స్ ఆడట్లేదు ఎటువంటి వ్యాయామం లేదు దాంతో పిల్లలు గాని పెద్దలు గాని ఉపకాయలుగా తయారవుతున్నారు దానివల్ల జీవనశైలి వ్యాధులు అనేవి వస్తున్నాయి మెయిన్ గా మనం క్యాలరీస్ అనేవి కౌంట్ చేసుకోవాలి ఇవాళ రేపు మనకి గూగుల్ లో గానీ యూట్యూబ్ లో గానీ చాలా వరకు ఏ ఆహార పదార్థానికి ఎంత ఫుడ్ వాల్యూ ఉన్నది ఇప్పుడు డైరెక్ట్ గా రా మెటీరియల్ లో తీసుకుంటే ఎంత ఉంది తర్వాత డీప్ ఫ్రై చేస్తే ఎంత ఉంది అనేది ఐడియా ఉంది దాని ప్రకారం చూసి తీసుకోవాలి తర్వాత వాళ్ళ ఎత్తు ఎంత ఉన్నారు వాళ్ళ బిఎంఐ అంటారు బాడీ మాస్ ఇండెక్స్ ఎత్తు ఎంత ఉన్నారు హైట్ ఎంత ఉన్నారు 18 to 25 ఉంటే నార్మల్ 25 దాటితే ఓవర్ వెయిట్ 25 to 29 బిఎంఐ 29 తర్వాత ఒబేస్ కిందకి వస్తారు ఈ 18 to 25 కొంచెం 1 or 2 kgs ఏజ్ ప్రకారంగా 1 or 2 kgs 1 or 2 ఉంటే ఏం కాదు ఓవర్ వెయిట్ నుంచి ఓవర్ వెయిట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ మోకాల నొప్పులు తర్వాత ఒబేసిటీ దానితో నడవలేకపోవటము తర్వాత డయాబెటీస్ రావటము ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ కాబట్టి ఆహారం అనేది బాగా ఆలోచించి తక్కువ క్వాంటిటీలో తీసుకోవటమే ఉత్తమం క్యాలరీ కౌంట్ చేసుకుంటే బెటరు అది తర్వాత వ్యాయామం కూడా చెయ్యాలి ఓకే అంటే రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం మితంగా తీసుకోవాలంటారు
రైస్ రైస్ తీసుకోవద్దనేది మితంగా తీసుకోవాలి. రైస్ లోనే కాదు మిల్లెట్స్ మన రోటీలో అయినా జవార్లో అయినా అన్నిట్లలో ఉండేవి ఇంచుమించు అంతగా ఉంటాయి. కాకపోతే మన అందరం రైస్ కి బాగా అలవాటు పడిపోయి రైస్ అంటే ఎక్కువ తింటాం. అవి కాస్త కొంచెం తినడానికి అంత సాఫ్ట్ గా ఉండవు కాబట్టి ఎక్కువ తీసుకో తక్కువ తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు అందరు డాక్టర్స్ ఏం చెప్తున్నారు, మిల్లెట్స్ తినండి లేకపోతే జవార్ తినండి అని చెప్తున్నారు. మిల్లెట్స్ లో అయినా దాదాపు 100 గ్రామ్స్ కి అనే క్యాలరీలు ఉన్నాయి, 350 క్యాలరీస్ ఉన్నాయి, కొంచెం 2 ఉన్నాయి. కానీ మనం తీసుకునేది ఏంటంటే మిల్లెట్స్ తో తీసుకున్నప్పుడు మనం అంత ఆహారం అనేది ఎక్కువ తీసుకోవాలి, దాంతో క్యాలరీలు అనేవి తగ్గిపోతాయి. సో అందుకని అలా చెప్తున్నారు. తర్వాత ఏమో ఈ మిల్లెట్స్ గానీ జవార్ గానీ ఇమీడియట్ గా షుగర్ రిలీజ్ చేయదు, బాడీ స్లోగా రిలీజ్ చేస్తుంది. అదే రైస్ తీసుకున్నప్పుడు ఏమైతుందంటే ఇమీడియట్ గా గ్లూకోజ్ అనేది తొందరగా బ్లడ్ లో తొందరగా రిలీజ్ అవుతుంది. దాంతో ఇన్సులిన్ డయాబెటీస్ పేషెంట్లు అట్లాంటి వాళ్ళకి ఇన్సులిన్ అనే షుగర్ అనేది షూటప్ అవుతుంది. ఇలా మెల్లిగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు కొంత వాళ్ళకి ఉపయోగకరంగా ఒబేసిటీలో కూడా తినాలనేటువంటి ఆకాంక్ష కూడా కొద్దిగా తగ్గుతుంది. చెప్పమ్మా మీ పేరు? నా పేరు మంగమ్మ. ఏమైంది మీకు? దెబ్బ తగిలింది. ముందు ఆపరేషన్ అన్నారు, సో తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు, కృష్ణవేణి హాస్పిటల్స్ కి వచ్చారు. సో ఇక్కడ వచ్చాక మేడం చెప్పారా మీకు ఆపరేషన్ అవసరం లేదని? అవసరం లేదని మేడం చెప్పింది. ఓకే ఓకే. అంటే రిలీఫ్ ఉందా మరి మీకు? మంచిగా అనిపిస్తుందా దెబ్బ తగ్గినట్టు? అట్లా దెబ్బ తగ్గినట్టు ఏం చేస్తారండి? అసలు ఈ పట్టు అది ఏదో వేస్తున్నారు కదా మీరు? స్నేహము స్వేదం అని చేస్తాం మా దాంట్లో. స్నేహం స్వేదం చేస్తే ఆమెకు ఆ వేడి తట్టుకోలేక నొప్పి ఎక్కువైతుందని చెప్తుంది. దానికోసమని షొంటి వాతహరము కఫహరము ఇన్ఫ్లమేషన్ కండిషన్ లో బాగా మంచి యూస్ఫుల్ గా ఉంటది. అందుకని షొంటి పౌడర్ తోటి లేపం వేసాము. ఇప్పుడైతే అక్యూట్ గా ఉంది. మరి మీకు గనక ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన ఇచ్చిన డాక్టర్ గారి నెంబర్ని కన్సల్ట్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. అదేవిధంగా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.